యుద్ధంలో డ్యాముల ధ్వంసం దాకా వెళ్ళింది. నిన్ననే నేను ఆ విషయాన్ని ప్రస్తావించిన వాళ్ళ పత్రికలు హైలైట్ చేసిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్నాళ్ళు భూతలంపై కొనసాగిన బాంబు దాడులు తాజాగా రిజర్వాయర్ లక్ష్యంగా సాగినాయి. దీంతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేరసన్ పరిధిలో నేవర్ నది మీద నిర్మించిన కతోవియా డ్యామ్ మీద ధ్వంసమై పెద్ద ఎత్తున నీరు దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోనంటూ ముంపు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మాస్కో ఆధీనమైన ప్రాంతంలో ఉన్న ఈ డ్యామ్ ఉంది. జల విద్యుత్ కేంద్రానికి నిలవైన ఈ డ్యామ్ని పేల్చేయడంతో ఉక్రెయిన్ కరెంటు కష్టాలు మరింతగా చుట్టుముట్టబోతున్నాయి. డ్యామ్ పేల్చి రష్యా ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసానికి దిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న జపోరిజి అణువిద్యుత్ కేంద్రానికి నీటి అవసరాలతో పాటు క్రిమియా దక్షిణ ప్రాంత తాగునీటి అవసరాలను ఈ డ్యామ్ తీరుస్తోంది. డ్యామ్ బద్దలై భారీ ఎత్తున నీరు దిగువ ప్రాంతాలకు వెళ్తుండటంతో ముంపు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు 100 గ్రామాల పట్టణాలను వరద ముంచెత్తనుందని ఓ ప్రభుత్వేతర సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పైకి రష్యా దురాక్రమణ దిగి 15 నెలలు గడిచిన ఈ తరుణంలో యుద్ధం ఇలా డ్యామ్పై దాడితో కొత్త మలుపు తిరిగింది.